हेलो पोकी फैंस ఎలా ఉన్నారు పోకీమాన్ సిరీస్ మెయిన్ గా 3 థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది 1 పోకీమాన్స్ 2 పోకీమాన్ ట్రైనర్స్ అండ్ 3 పోకీబాల్స్ ప్రతి ట్రైనర్ దగ్గర పోకీబాల్ ఉంటుంది ఆ పోకీబాల్ తో పోకీమాన్ తో బ్యాటిల్ చేసి పోకీమాన్స్ ని పట్టుకుంటారు కాకపోతే మెయిన్ గా అందరి దగ్గర ఒక రకమైన పోకీబాల్ ఉంటుంది సో పోకీమాన్ యానిమే చూసే వాళ్ళందరూ కేవలం కొన్ని రకాల పోకీబాల్స్ మాత్రమే ఉన్నాయని అనుకుంటారు కానీ అది నిజం కాదు పోకీమాన్ వరల్డ్లో చాలా రకాల పోకీబాల్స్ ఉన్నాయి ఆ పోకీబాల్స్ ఏంటి వాటి డీటెయిల్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు వన్ థింగ్ మీరు కానీ మా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి సో మేము ఏ కొత్త వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో గాయస్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఈ లిస్ట్లో మనం ఫస్ట్ మాట్లాడుకోబోయేది నార్మల్ పోకీబాల్ గురించే నార్మల్ పోకీబాల్స్ ప్రతి పోకీమాన్ ట్రైనర్ దగ్గర ఉంటాయి ఈవెన్ వాళ్ళ జర్నీని ఈ పోకీబాల్తోనే స్టార్ట్ చేస్తారు నార్మల్ పోకీబాల్తో క్యాచింగ్ రేట్ చాలా తక్కువ సో మీరు ఖచ్చితంగా పోకీమాన్తో బ్యాటిల్ చేసి ఆ పోకీబాల్తో పోకీమాన్ని పట్టుకోవచ్చు కానీ కొంతమంది ట్రైనర్స్ ఉంటారు వాళ్ళు పెద్ద పెద్ద లెజెండరీ పోకీమాన్స్ని చిన్న నార్మల్ బాల్తో పట్టుకుంటూ ఉంటారు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అర్థమే ఉంటుంది కదా నేను ఎంతసేపు మాట్లాడింది ఈ ట్రైనర్ గురించి అయినా ఈ వీడియోలో గో గురించి ఎందుకు కానీ మన నెక్స్ట్ పోకీబాల్ ఏంటో చూసేద్దాం సో సెకండ్ పోకీబాల్ ఏంటంటే గ్రేట్ బాల్ గ్రేట్ బాల్తో మనం కానీ పోకీమాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే 50% హైయర్ ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు నార్మల్ పోకీబాల్తో ఒక పోకీమాన్ని పట్టుకోవాలనుకుంటే అదే గ్రేట్ బాల్ యూస్ చేస్తే మన ఛాన్సెస్ 50% పెరుగుతాయి సో గ్రేట్ బాల్ చాలా పవర్ఫుల్ సో మన నెక్స్ట్ పోకీబాల్ ఏంటంటే అల్ట్రా బాల్ అల్ట్రా బాల్ స్పెషాలిటీ ఏంటంటే మన నార్మల్ పోకీబాల్ కంటే ట్వైస్ రేట్స్ మనం ఈజీగా పోకీమాన్ని పట్టుకోవచ్చు అంటే నార్మల్ పోకీబాల్ కంటే 200% ఎక్కువ పవర్ అల్ట్రా బాల్లో ఉంటుంది అల్ట్రా బాల్ని మనం పోకీమాన్ సిరీస్లో చాలామంది ట్రైనర్స్ దగ్గర చూసే ఉంటాం వాళ్ళు పవర్ఫుల్ పోకీమాన్స్ని పట్టుకోవడానికి ఈ అల్ట్రా బాల్ని యూజ్ చేస్తారు సో నెక్స్ట్ పోకీబాల్ ఏంటంటే మాస్టర్ బాల్ మాస్టర్ బాల్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది మాస్టర్ బాల్ చాలా పవర్ఫుల్ ఈ మాస్టర్ బాల్తో ఏ పోకీమాన్ అయినా ఈజీగా పట్టుకోవచ్చు లైక్ పెద్ద పెద్ద లెజెండరీ పోకీమాన్స్ని కూడా మాస్టర్ బాల్తో మనం ఈజీగా పట్టుకోవచ్చు పెద్ద పెద్ద లెజెండరీ పోకీమాన్స్ అంటే మ్యూటూ ఆర్సిఎస్ ఇలాంటివే కాకపోతే వాటిల్ని కూడా పట్టుకోవడానికి మనం వాటితో కొంచెం బ్యాటిల్ చేయాలి సో నెక్స్ట్ పోకీబాల్ ఏంటంటే సఫారీ బాల్ ఈ సఫారీ బాల్ని మనం కేవలం సఫారీ జోన్లో మాత్రమే యూజ్ చేయగలం అంటే సఫారీ జోన్లో ఉండే పోకీమాన్స్ని మాత్రమే సఫారీ బాల్తో మనం పట్టుకోగలం నెక్స్ట్ బాల్ ఏంటంటే మూన్ బాల్ ఈ బాల్ని మనం మూన్ స్టోన్తో ఎవాల్వ్ అయ్యే పోకీమాన్స్ దగ్గర మాత్రమే యూజ్ చేయగలం నెక్స్ట్ పోకీబాల్ ఏంటంటే మూన్ బాల్ ఈ మూన్ బాల్తో మనం మూన్ స్టోన్తో ఎవాల్వ్ అయ్యే పోకీమాన్స్ని మాత్రమే పట్టుకోగలం మిగతా పోకీమాన్స్ని పట్టుకోలేం మూన్ స్టోన్తో ఎవాల్వ్ అయ్యే పోకీమాన్స్ ఏవేవంటే క్లఫేరీ జిగిలీపఫ్ ఇంకా చాలా పోకీమాన్స్ నెక్స్ట్ పోకీబాల్ ఏంటంటే ఫ్రెండ్ బాల్ ఈ ఫ్రెండ్ బాల్ని కానీ మనం యూజ్ చేస్తే ఆ పోకీమాన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అంతేకాకుండా మనల్ని ఎక్కువ ఇష్టపడుతుంది నెక్స్ట్ పోకీబాల్ వచ్చేసి లవ్ బాల్ ఈ బాల్ని మనం మన ఆపోజిట్ జెండర్ పోకీమాన్ మీద యూజ్ చేయగలం అంటే ఇప్పుడు కానీ మీరు మేల్ ట్రైనర్ అయితే ఫీమేల్ పోకీమాన్ మీద దీన్ని యూజ్ చేయాలి అలాగైతేనే ఈ పోకీబాల్ వర్క్ అవుతుంది మన నెక్స్ట్ పోకీబాల్ ఏంటంటే హెవీ బాల్ ఈ బాల్ హెవీగా ఉండే పోకీమాన్స్ని ఈజీగా పట్టుకుంటుంది ఆ పోకీమాన్ ఎంత హెవీగా ఉంటే ఈ పోకీబాల్ అంత ఎక్కువ వర్క్ అవుతుంది మన నెక్స్ట్ పోకీబాల్ ఏంటంటే స్పీడ్ బాల్ ఈ బాల్తో మనం ఫాస్ట్గా మూవ్ అయ్యే పోకీమాన్స్ని ఈజీగా పట్టుకోవచ్చు మన నెక్స్ట్ పోకీబాల్ ఏంటంటే స్పోర్ట్ బాల్ ఈ బాల్తో మనం పోకీమాన్ క్యాచింగ్ కాంపిటీషన్స్లో ఈ బాల్ని యూజ్ చేయొచ్చు నెక్స్ట్ పోకీబాల్ ప్రీమియర్ బాల్ ఈ ప్రీమియర్ బాల్ నార్మల్ పోకీబాల్ లాంటిదే దీనికి ఏ స్పెషాలిటీ లేదు కాకపోతే కొంచెం డిజైన్లోనే చేంజ్ ఉంటుంది నెక్స్ట్ పోకీబాల్ పేరు రిపీట్ బాల్ ఈ పోకీబాల్తో మనం మన సెకండ్ ఆర్ థర్డ్ పోకీమాన్ని ఈజీగా పట్టుకోవచ్చు అదే ఈ పోకీబాల్ స్పెషాలిటీ మన నెక్స్ట్ పోకీబాల్ ఏంటంటే టైమర్ బాల్
ఈ టైమర్ బాల్తో ఎంత ఎక్కువసేపు బ్యాటిల్ చేసిన పోకీమాన్ని అంత ఈజీగా పట్టుకోవచ్చు. అంటే మీరు ఒక పోకీమాన్ని పట్టుకోవడానికి దాంతో బ్యాటిల్ చేసేటప్పుడు ఎంత ఎక్కువసేపు బ్యాటిల్ చేస్తే ఈ బాల్తో మనం అంత ఈజీగా పట్టుకోవచ్చు అని. సో మన నెక్స్ట్ పోకీబాల్ ఏంటంటే నెక్స్ట్ బాల్. ఈ బాల్తో లో లెవెల్ పోకీమాన్స్ని ఈజీగా పట్టుకోవచ్చు. అంటే వీక్ పోకీమాన్స్ని పట్టుకోవడానికి ఆ బాల్ని యూజ్ చేస్తారు. మన నెక్స్ట్ పోకీబాల్ పేరు నెట్ బాల్. ఈ బాల్తో మనం వాటర్ అండ్ బగ్ టైప్ పోకీమాన్స్ని చాలా ఈజీగా పట్టుకోవచ్చు. ఈ బాల్ని మనం బగ్ టైప్ పోకీమాన్ ట్రైనర్స్ దగ్గర ఎక్కువ చూస్తూ ఉంటాం. నెక్స్ట్ పోకీబాల్ పేరేంటంటే డైవ్ బాల్. ఈ బాల్ని స్పెషల్గా వాటర్ టైప్ అండ్ ఐస్ టైప్ పోకీమాన్స్ కోసమే డిజైన్ చేశారు. అందుకే మనం వాటర్ టైప్ పోకీమాన్స్ని ఈ పోకీబాల్తో చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. సో నెక్స్ట్ పోకీబాల్ పేరేంటంటే చెరిష్ బాల్. ఈ బాల్లో మనం ఈవెంట్కి సంబంధించిన పోకీమాన్స్ని చూడొచ్చు. సో నెక్స్ట్ పోకీబాల్ నేమ్ వచ్చేసి హీల్ బాల్. ఈ బాల్తో మనం ఏదైనా పోకీమాన్తో బ్యాటిల్ చేసి ఈ పోకీబాల్లో పట్టుకుంటే ఇన్స్టెంట్గా దాని హెల్త్ రికవర్ అయిపోతుంది. అంటే ఆ పోకీమాన్ని మళ్ళీ పోకీమాన్ సెంటర్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. సో మన నెక్స్ట్ పోకీబాల్ పేరు క్విక్ బాల్. ఈ బాల్ని పోకీమాన్ బ్యాటిల్లో అంటే పోకీమాన్తో మనం బ్యాటిల్ చేసే టైంలో ఎంత క్విక్గా యూజ్ చేస్తే అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మన నెక్స్ట్ పోకీబాల్ పేరు డస్క్ బాల్. ఈ పోకీబాల్తో మనం డార్క్ టైప్ పోకీమాన్స్ని ఇంకా వైల్డ్ పోకీమాన్స్ని ఈజీగా క్యాచ్ చేయగలం. ఈ పోకీబాల్ని స్పెషల్గా వాటిల్ని క్యాచ్ చేయడానికి డిజైన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంకా చాలా పోకీబాల్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఇంక్లూడ్ చేయడం ఈ వీడియోలో అవసరం అనిపించలేదు. అందుకే చాలా పోకీబాల్స్ని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు. మీకు కానీ కావాలంటే ఇదే వీడియోని పార్ట్ 2గా కూడా తయారు చేస్తాను. అండ్ ఈ వీడియో నుంచి పోకీ క్విజ్ కూడా ఉంటుంది. పోకీ క్విజ్ ఏంటో చెప్పే దానికంటే ముందు మీకు విషయం చెప్పాలి. ఏంటంటే నేను ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, పోకీమాన్ ఫ్యాన్ మేడ్ ఎపిసోడ్స్. అంటే పోకీమాన్ సిరీస్ ఎలా ఎండ్ అవుతుంది అనే లాస్ట్ 5 ఎపిసోడ్స్ని 5 పార్ట్స్గా డివైడ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఆ సిరీస్ని చేయాలో వద్దో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే పోకీ క్విజ్ ఏంటో చూసేయండి.